నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినిమా విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే సార్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుతామంటూ ఆ కార్యక్రమం ఉత్సవ కమిటీ సభ్యులు చాలా అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. చాలామందికి ఆహ్వానాలు చేస్తున్నారు. అటు పురంధరేశ్వరి గారికి కావచ్చు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ తారక్ కావచ్చు, ఇట్లా రకరకాల పీపుల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. అంటే ఇది వాళ్ళ కుటుంబ సభ్యులు అయినప్పటికీ కూడా ఉత్సవ కమిటీ వేరే ఉంది కాబట్టి ఆహ్వానం పలుకుతున్నారు. వీళ్ళల్లోకి చిరంజీవి గారిని, అదేవిధంగా మోహన్ బాబు గారిని ఆహ్వానం పిలిచిన వాళ్ళని వాళ్ళకి లేరు. ఎందుకంటారు అట్లా? అది కొంతవరకు అది ఆహ్వాన కమిటీ అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలిసి ఉంటుందని అనుకోను, కానీ ఆహ్వాన కమిటీ చేసిన పొరపాటుగానే మనం చెప్పుకోవాలి. ఓకే. ఎందుకంటే అల్లు అర్జున్ కూడా మీరు ఆహ్వానం ఇచ్చినప్పుడు చిరంజీవి గారికి ఆహ్వానం లేకుండా ఉండదు, బాగుండదు. అలాగే ఇప్పుడు నందమూరి తారక రామారావు శత జయంత్యోత్సవ కమిటీ అనేసరికి తెలుసో తెలియకో మంచో చెడ్డో రామారావు గారి ప్రక్కన నడిచిన వ్యక్తి మోహన్ బాబు. అవును. స్థాపక అధ్యక్షుడు రామారావు గారు అయితే స్థాపక ఒక మంచి కేడరు, మంచి కార్యకర్తగా, ఒక రాజ్యసభ మెంబర్గా తెలుగుదేశానికి తనవంతు సేవలు చేశాడు కదా. ఎండనక వాననక తిరిగాడు, సేవలు చేశాడు. ఆయన పిలవకపోవడం కూడా చాలా పొరపాటు అన్నమాట. తర్వాత మిగతా తెలుగుదేశంలో ఉన్న పాత వాళ్ళని కూడా కొంతమందిని పిలవాలి. అవును. ఎందుకంటే ఎవరైతే బిగినింగ్ డేజ్లో ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మరి వాళ్ళు తెలుగైన వాళ్ళు అయితే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరు కేసీఆర్ని పిలిస్తే ఎంత బాగుండేది, తలసాని శ్రీనివాస్ని పిలిస్తే ఎంత బాగుండేది, ఎల్ రమణ ఉన్నాడు పిలిస్తే ఎంత బాగుండేది, దేవేంద్ర గౌడ్ని పిలిస్తే ఎంత బాగుండేది. వాళ్ళ పేర్లు ఉన్నాయో లేవో కానీ నాకు చూస్తే అంటే లేవు అనుకుంటున్నాను అన్నమాట. పార్టీలకు అతీతంగా చేయాలంటారు. పార్టీలకు అతీతంగా మహానుభావుడు ఆయన బ్రతుకున్నవాడు కాదు కదండి, చనిపోయినాడు. 100 ఏళ్ళు నిండాయి శత జయంతి ఉత్సవాన్ని. ఆయన తాలూకు అనుభవాలు, ఆయన తాలూకు గొప్పతనాన్ని నెమరు వేసుకోవడం కదా. పార్టీకి కేసీఆర్ కూడా ఎన్ని సేవలు అందించారు. కేసీఆర్ని కూడా రామారావు గారు మెచ్చుకునేవాళ్ళు ఆయన తాలూకు ఆలోచనలకి. వీళ్ళందరినీ పెడితే బాగుంటుందని మన అభిప్రాయం. మనకున్న అభిప్రాయం కోరుకుంటుందని ఉన్నారని లేదు, కానీ నాకైతే అభిప్రాయం ఉంది. ఎవరైతే ఆ జెండా పట్టుకున్నారో, ఎవరైతే ఆ జెండా సేవ చేశారో, వాళ్ళందరికీ ఆయన పిలవాలి. ఈవెన్ ఇంక్లూడింగ్ లక్ష్మీ పార్వతితో సైతం పిలవలసిన అవసరం ఉందని నేను చెప్తున్నాను. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఈ వీడియో చూసినప్పుడు కూడా ఎదురుగా కూడా నేను సమాధానం చెప్పగలను. నేను ఏ వీడియో చెప్పినప్పుడు కూడా అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పగలిగితేనే చెప్తాను అన్నమాట నేను. అందువలన ఇక్కడ ఈ పొరపాట్లు దొరలగంట ఉంటే బాగుండేది అన్నమాట. నువ్వు చిరంజీవి పిలవలేదు, ఓ పక్క చిరంజీవి తమ్ముడితో పొత్తు పెట్టుకుంటున్నావు, ఎలాగమ్మా అది, ఎలాగా చెప్పండి. అలాగే ఇక్కడ మోహన్ బాబుని పిలవలేదు. మరి మోహన్ బాబు పిలవపడితే రేపు మంచు మనోజ్ అనేవాడు తెలుగుదేశం పార్టీలో చేరతాడు అనుకున్నారు. అనుకున్నాడు మోహన్ బాబు కొడుకు ఎలా చేరుతాడు వాళ్ళ నాన్న పిలవకపోతే. ఇలాంటి దూరదృష్టి ఆలోచించినట్టయితే కాదు కదా. అలాగే అఖిల ప్రియ ఉంది తెలుగుదేశం పార్టీ, మోహన్ బాబు బంధువు. మరి ఆవిడ మరి పిలవకపోతే ఎలాగవుతుంది ఇవన్నీ మోహన్ బాబుని కనుక ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదేది లేకుంటే మామూలుగా ముఖ్యమైన 4 ఉంటే చాలు అనుకున్నట్టయితే ఈ కింద ఉన్న వాళ్ళందరూ వాళ్ళ తాలూకు అసంతృప్తిని రకరకాలుగా వెళ్ళగొక్కుతారు. కానీ మిగతా వాళ్ళంటే ఓకే, కానీ రాజకీయ వైషమ్యాలు లేకపోతే ఆ సారూప్యత ఉన్నటువంటి లక్ష్మీపార్వతిని వీళ్ళు ఉన్నటువంటి ఒకే స్టేజ్ని పంచుకోవడానికి ఆ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒప్పుకుంటారంటారా? అలా కాదు, మీ పిలవండి, తర్వాత రాకపోతే ఆవిడ తప్పవుతుంది. వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో ఆ తర్వాత విషయం అండి. ఎందుకంటే ఎన్టీ రామారావు జీవితంలో భాగస్వామిని కదా, మరి ఆవిడ కూడా పిలవాలి కదా. పిలవకపోతే తప్పు చెందుతారన్నమాట. ఆవిడ రాకపోయింది అనుకోండి, మేము ఆహ్వానం చెప్పాం, మరి రాలేదు ఆవిడ. మరి పురంధేశ్వరుని పిలవరా, ఎన్టీఆర్ కూతుర్ని పిలవరా, భువనేశ్వరిని పిలవాలి. పిలవాలి, పిలవకపోతే ఎలాగవుతుంది? అందువల్ల ఇట్లాంటి ఆహ్వాన కమిటీ
తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తొందరపాటుగా ప్రవర్తించిందని నేను అనుకుంటాను. కానీ మరో పక్కన సొంత కుటుంబ సభ్యులకు ఆహ్వానం, అంటే నా దృష్టిలో సొంత కుటుంబ సభ్యులకు ఆహ్వానం ఎందుకు? వాళ్ళ తాతగారు, తండ్రి గారు, మామగారు, ఒక యుగ పురుషుడికి జరుగుతున్న సన్మానంలో జూరి ఎన్టీఆర్ కావచ్చు, మీరైనటువంటి పురంధరేశ్వరి, లేకపోతే ఇంకొకళ్ళకి వీళ్ళకి ఆహ్వానం ఇస్తేనే వీళ్ళు రావాలా? వాళ్ళందరికీ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమంలో పాల్గొనలేరంటారా? అంటే వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు లేకపోయినట్టయితే వాళ్ళు అసలు ఆహ్వానం అవసరం లేదు. కానీ ఆవిడ కూడా కేంద్ర మంత్రి కదా, కాంగ్రెస్ పార్టీలో పెద్ద లీడరు, బీజేపీలో కూడా ఉంది. అటువంటి వ్యక్తులు మమ్మల్ని ప్రోటోకాల్స్ కొన్ని ఉంటాయి, అమ్మ మీరు రండి అని చెప్పేసి ఎన్టీ రామారావు గారు తాను షీల్డ్ తీసుకెళ్ళి ఆహ్వాన కమిటీ, అది కూడా చంద్రబాబు నాయుడు కాదు, ఆహ్వాన కమిటీ అంటూ ఒకటి ఉంటుంది, వాళ్ళు ఆహ్వానిస్తారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ని కూడా ఆహ్వాన కమిటీ ఆహ్వానించింది అన్నమాట. ఇప్పుడు ఇంకా వార్తలు ఏమొస్తున్నాయంటే, ఆ రోజు పుట్టినరోజు కదా, ఏమొస్తాడులే ఎన్టీఆర్ అని ఒక మాట వస్తుంది. ఒకవేళ పొరపాటు చెందుతాడన్నమాట, ఎందుకంటే ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవానికి వచ్చి నాలుగు అనుభవాలు పంచుకునే దానికంటే ఆయన పుట్టినరోజుకి ఇంకేముంది? పుట్టినరోజుకి అర్థం, పరమార్థం అన్నీ అక్కడ దొరుకుతాయి కదా. అలా కాకుండా మా అమ్మ సెంటిమెంట్, నీ పుట్టినరోజు బయటికి కదలను, ఇలాంటి మాటలు రకరకాలుగా మాట అనొచ్చు. కానీ దానికి రేపు పొద్దున మూల్యం చెల్లించుకుంటాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆ పేరు మార్చినప్పుడు ఉలక్కుండా పలక్కుండా ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి ఇద్దరు ఒకటే చెప్పి నీ స్థాయిని దిగదార్చుకున్నావు. ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి ఇద్దరు ఒకటి కాదు, ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి ఇద్దరు రాజకీయాల్లో కొంత సమూజీలు అనుకోవచ్చు, కానీ తర్వాత ఆయన ప్రపంచ దేశాల్లో తెలుగువారి ఆత్మగౌరవం, ప్రపంచ దేశాల్లో ఆయన నట విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, నటరత్న, దర్శకుడు, నిర్మాత, ఆర్టిస్టు, ఒక వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నమాట. అండ్ దేర్ ఇస్ నో కంపారిజన్. ఓకే, కంపారిజన్ అని చెప్పడం అనాలోచిత చర్యని బయటపెడుతుంది అన్నమాట. అలాగే ఇక్కడ ఏంటంటే, ఆ యూనివర్సిటీ పేరు తీసేయడం మీరు వాళ్ళు జరగనియండి, జరగకపోనియండి, అది మాత్రం ఎంత మాత్రం నేను ఊరుకునేది లేదు, ప్రతిఘటిస్తాను. ఎందుకంటే బీయింగ్ ఎన్టీ రామారావు గారు పేరు పోస్తున్న వ్యక్తిగా, నందమూరి తారక రామారావుగా ఆ పేరు 26 సంవత్సరాలు ఉన్న పేరుని మీరు తీస్తే మాత్రం తస్మా జాగ్రత్త అంటే చరిత్రలో నిలిచిపోయేవాడు. ఓకే, ఇద్దరు ఒకటే కదమ్మా, నేనేం మాట్లాడతాను అన్నాం ఓటి. తర్వాత ఏమో ఆ ఉందిలేండి ఆవిడ, ఒకటి ఆవిడ లక్ష్మీ పార్వతి అని, ఒక 2 ఇయర్స్ 1½ ఇయర్ భార్య. ఆవిడేమంటుందంటే, ఎన్టీఆర్ జిల్లా ఇచ్చారు కదా, అది నా దృష్టిలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కంటే ఎన్టీఆర్ అంటే, అది కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్, వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టడం మంచిది అని చెప్పిందంటే, ఆవిడ్ని ఎలా బుద్ధి చెప్పాలి, దేంతో బుద్ధి చెప్పాలో మనకు తెలియచి ఉండేది. రైట్ రైట్, అది అది. అందువల్ల ఇలాంటి కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.